హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ ఎమ్మీ టౌన్. నేను మీ శిరీష అని. ఈరోజు హెల్దీగా చాలా సాఫ్ట్గా ఉండే సెట్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వేసేవాళ్ళు కోపిక ఉండాలే కానీ మీ నోటికి మాత్రం స్టాప్ ఉండదు. అంత సాఫ్ట్గా అంత టేస్టీగా ఉంటాయి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా గిన్నెలోకి ఒక గ్లాస్ పొట్టు మినపప్పు వేసుకోండి. అదే గ్లాస్ తో 2 గ్లాసులు బ్రౌన్ రైస్ వేసుకోవాలి. ఇంకా 1 గ్లాస్ అటుకులు, 1 స్పూన్ వరకు మెంతులు వేసుకుని శుభ్రంగా 4-5 సార్లు క్లీన్ చేసుకుని కనీసం 5 నుండి 6 గంటల పాటు నానబెట్టండి. ఇప్పుడే నీట్ గా క్లీన్ చేసేసుకుని మంచి వాటర్ వేసుకుని నానబెట్టుకోండి. తర్వాత గ్రైండ్ చేసే అప్పుడు మినపప్పు డైరెక్ట్ గా వేసేసుకుంటాము పొట్టు తీయకుండా. పొట్టు తీయకుండా వేయటం ఏంటా అనుకుంటున్నారా? మరి అదే ఈ దోశలోని స్పెషల్. ఇలా చేయటం వల్ల హెల్దీగా ఉంటారు, దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. 5-6 గంటల తర్వాత చూడండి, ఇలా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాక 1 బౌల్లోకి వేసేసుకుని నైట్ అంతా ఫ్రిజ్ లో పెట్టకుండా బయట పెట్టేసుకోండి. పిండి మంచిగా పులుస్తుంది. తర్వాత ఉప్పు వేయక ముందే మీకు కావాల్సిన పిండి తీసేసుకుని మిగతా పిండి ఫ్రిజ్ లో పెట్టేసుకోండి. ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అవసరమైతే కొన్ని వాటర్ కూడా వేసుకుని బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుని దోశ ప్యాన్ వేడయ్యాక మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మామూలుగా వేసుకునే పెద్ద దోశలు కాకుండా చిన్నవి ఒకే సైజులో 2-3 దోశలు వేసుకోవాలి. అందుకే వీటిని సెట్ దోశలు అంటారు. సెట్కి వచ్చేసి 2-3 దోశలు వేసుకుంటాము. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశల పైన కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, అల్లం ముక్కలు, కొత్తిమీర వేసుకుని దోశ చుట్టూ లైట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని కాల్చుకోవాలి. వీటిని 2 వైపు తిప్పుకొని కాల్చుకొని అవసరం లేదు. అడుగున క్రిస్పీగా పైన సాఫ్ట్గా ఉంటేనే బాగుంటాయి. కావాలంటే మీరు 2 వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవచ్చు. 2-3 నిమిషాలకు అడుగు బాగా కాలి పైన పచ్చదనం మొత్తం పోయిన తర్వాత పెనం మీద నుండి తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఇలాగే మిగతావి కూడా వేసేసుకోండి. అంతే, టేస్టీ టేస్టీ హెల్దీ సెట్ దోశలు రెడీ. మాటల్లో చెప్పలేమనుకోండి, అంత టేస్టీగా ఉంటాయి. ఈ దోశల్ని కొబ్బరి చట్నీతో గానీ, టొమాటో చట్నీతో గానీ, ఏ పచ్చడితో అయినా తీసుకున్నా చాలా బాగుంటుంది. మరి ఈ హెల్దీ సాఫ్ట్ సెట్ దోశలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ అండ్ డెలీషియస్ రెసిపీస్ కోసం తప్పకుండా సిరీస్ ఎమ్మీ టౌన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.